నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన రాయలసీమ స్పెషల్ రెండు కాంబినేషన్ కర్రీస్ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈరోజైతే కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి. అదేంటంటే పప్పుచారండి, సూపర్గా ఉంటుంది. అందులోకి నేను ఈరోజు కాంబినేషన్గా మునక్కాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్తో వేడివేడి అన్నంలో ఈ పప్పుచారు వేసేసుకొని ఈ మునక్కాయ వేపుడిని నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ కర్రీస్ రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేశాను, చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. నేను మొన్న రీసెంట్గా ఒక పచ్చడి రెసిపీని పోస్ట్ చేశానండి, చింతపండు పచ్చడి. మేము ఇలా పప్పుచారు అలాగే చింతపండు పచ్చడి ఇలా వేపుడిని కూడా ప్రిపేర్ చేసేసుకొని కాంబినేషన్గా తింటామండి. మీకు కావాలంటే నేను రీసెంట్గా పోస్ట్ చేశాను చింతపండు పచ్చడి, అందులో కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈరోజు మనం ఈ కాంబినేషన్ కర్రీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ మునక్కాయ వేపుడు కోసం నేను ఒక 3 మీడియం సైజులో ఉన్న మునక్కాయని లైట్గా పైన చెక్కు తీసేసుకొని, చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక మట్టి పాత్రలోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్లు వేశాను, అలాగే కొద్దిగా మునక్కాయలకి రాళ్ళుప్పు వేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించాను. ఇంకా నేను ఈ నీళ్ళు అనేది వంపనండి, ఆ నీళ్లతోనే ఆ మునక్కాయల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు ఈ మునక్కాయల్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మునక్కాయ ఉడికే లోపల మనం పప్పుచారు కోసం కందిపప్పును కూడా ఉడికించుకోవాలి. పప్పునైతే నేను కుక్కర్లో ఉడికిస్తున్నానండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను, తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఆ కందిపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత అదే గ్లాస్తో ఒక 3 గ్లాసులు నీళ్లు వేసేసుకొని కొద్దిగా పసుపు పొడండి, మరి ఎక్కువద్దు, వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పప్పుచారు కోసం నేను చింతపండుని నానబెడుతున్నానండి. పప్పు ఉడికే లోపల ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకొని ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్లు వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు మనం చింతపండును నానబెట్టుకోవాలి. ఈ లోపల మనకు కందిపప్పు కూడా ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. అలాగే మునక్కాయలు కూడా ఉడికిపోయాయండి. చూడండి, పట్టుకొని చూస్తే తెలుస్తుంది, మరీ పిసురుగా ఉడికినా బాగుండదు. చూడండి, ఆ నీళ్ళతో కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు కందిపప్పు చూడండి, ఈ విధంగా ఉడికిపోయిందండి. మరీ పిసురుగా ఉడికినా బాగుండదు, అలాగని ఉడక్కున్నా బాగుండదు. ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఈ కందిపప్పుని ఒకసారి మెదిపేసుకోవాలండి. పప్పుచారుకి మరీ ఎక్కువ పప్పు అవసరం లేదండి, అందుకే నేను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. తర్వాత ముందుగా చింతపండు నానబెట్టాను కదా అండి, అది కూడా రసం తీసి అందులో వేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకొని 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని చాక్తో కట్ చేయకుండా నేను పప్పుచారుకి ఈ విధంగా చేతితో ఇలా మ్యాష్ చేసి వేస్తానండి. పప్పుచారులో తినేటప్పుడు ఈ టమాటోస్ కూడా చాలా బాగుంటాయండి తినడానికి. తర్వాత ఇంకా మిగిలిన పిప్పులో, చింతపండు పిప్పులో ఇంకొంచెం నీళ్లు వేసి పులుపుకు సరిపడ వేసేసుకొని, అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడ రాళ్ళుప్పు వేశానండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలండి మనం చింతపండు పులుసు అలాగే కారము తర్వాత టమాటోలు ఇవన్నీ వేసాం కదా, కొద్దిగా ఉడకాలి. ఇందులో కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకుంటే ఉడికేటప్పుడు ఆ స్మెల్ అనేది అంత బాగుంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి పప్పు గుత్తి తీసేసుకొని లైట్గా టమాటోల్ని అలా మ్యాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా మ్యాష్ చేయకూడదు. ఇప్పుడు ఆ కుక్కర్ని ఒకసారి కడిగేసేసుకోవాలండి, ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కదా, మళ్ళీ పోపు చేసామంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఇందులో జీలకర్ర అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకొని, అలాగే 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి. వెల్లుల్లి కొద్దిగా వేగాలి, అలాగే వెల్లుల్లి కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఉల్లిపాయ కూడా మరీ ఎక్కువేమీ అవసరం లేదండి, అందుకే ఒక చిన్న ఉల్లిపాయను వేసాను. చూడండి, ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిరపకాయలు అనేది మనకు బాగా వేగాలండి, అప్పుడే పప్పుచారు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా కరివేపాకు వేసానండి. మామూలుగా మనం పోపు మాడిపోయిందని అనుకుంటామండి, కొన్ని రెసిపీస్కి పోపు అనేది ఎంత బాగా వేగితే మనకు అంత టేస్టీగా ఉంటుందండి. పప్పుచారుకి బాగా వేగాలన్నమాట వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ. ఇప్పుడు పప్పుచారుని ఇందులో వేసేసుకోవాలండి.
ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువేమీ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఆల్రెడీ మనం బాగా ఉడికించేసాం కదా. ఇందులో నేను కొత్తిమీర వేయనండి పప్పుచారులో, ఎందుకంటే కొత్తిమీర వేస్తే మళ్ళీ నాకు సాంబార్ లాగా అనిపిస్తుంది, సో అందుకని వేయను. మీకు ఇష్టమైతే వేసుకోండి అండి. నేనైతే పప్పుచారులో ఇలా చేసినప్పుడు కొత్తిమీర అనేది వేయను. చూడండి ఇప్పుడు మనకు పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి వాసనతో గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మనం మునక్కాయ వేపుని ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశానండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను, చాలండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు పోపు దినుసులండి, 1 పావు టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం మినప్పప్పు పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1 ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని, అలాగే 1 చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ మనం మునక్కాయలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిసేపు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు చివరిగా ఇందులో కొద్దిగా కరివేపాకు వేసానండి. జస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మునక్కాయలు వేసేసుకొని, తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకొని, ఇప్పుడు 1-2 నిమిషాలు ఈ మునక్కాయల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి. మరి ఓవర్గా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుందండి పప్పుచారులోకి మునక్కాయ వేపుడు అనేది కాంబినేషన్. తర్వాత పల్లి పచ్చడి కానీ, లేదు చింతపండు పచ్చడి కానీ, టమాటో పచ్చడి కానీ అలా కూడా చేసుకుంటామండి మేము కాంబినేషన్గా పప్పుచారు చేసుకున్నప్పుడు, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 నిమిషాలు ఈ మునక్కాయ ముక్కలు వేగిపోయాయన్నమాట. ఇప్పుడు ఇందులో 8 వెల్లుల్లి దెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసేసుకోవాలండి. వేపుళ్ళలో కూడా నేను వెల్లుల్లి అనేది ఎక్కువగా వాడతానండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిని 1 నిమిషం వేగనివ్వాలి. లైట్గా వేగిన తర్వాత మళ్ళీ మనం కారం పొడి అవి వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు ఈ మునక్కాయ ముక్కలు వేగిపోయాయన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1 పావు టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పుట్నాల పొడి అండి, మనం పప్పుల చట్నీలో వేసుకుంటాం కదా ఆ పొడి, కొద్దిగా కచ్చాపచ్చగా ఉండేటట్టు దంచి వేసేసుకొని, అలాగే చివరగా ఇంకొద్దిగా సాల్ట్ వేసాం, అప్పుడు మనం మునక్కాయకి మాత్రం వేసాం. ఇంక కారం పొడి పప్పుల పొడి ఇవన్నీ వేసాం కదా సరిపోదు, సో అందుకని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని లో ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ మట్టి పాత్రలో లైట్గా అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఎక్కువ మంట పెట్టి మనం ఫ్రై చేసామంటే అదంతా కూడా స్పైసెస్ మాడిపోయి టేస్ట్ బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను, మునక్కాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది. తర్వాత 2 గిన్నెలు పెట్టేశానండి. ముందుగా ఇందులో పప్పుచారుని వేసేస్తున్నాను. ఆ పప్పుచారులో మనకు ఆ టమాటాలు ఉంటాయి కదా అండి, వాటితో పాటు తింటే సూపర్గా ఉంటుంది. అలాగే మునక్కాయ వేపుడు, ఈరోజైతే నేను పప్పుచారులోకి మునక్కాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి అరటికాయ వేపుడు, తర్వాత గోరు చిక్కుడు వేపుడు, అది కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకా మనకు కావాలంటే చిక్కుడుగాయ, బీన్స్ కానీ, కాకరకాయ ఏదైనా చేసుకోవచ్చండి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేశాను కాబట్టి చూసారు కదా అండి, ఈ కాంబినేషన్ వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది పప్పుచారు అలాగే మునక్కాయ వేపుడు. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ కర్రీస్ రెసిపీస్ని కూడా పోస్ట్ చేసి ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.